ఒంటరిగా ఈ సినిమా ప్రపంచంలో ఒక నటుడిగా ప్రేక్షకులు తర్వాత ప్రేక్షకులు కంటే ముందు మీడియా సోదరులు పత్రికా విలేకరులు నన్ను ఈ రోజు గౌతమ్ రాజు అంటే ఎంతో మంది సహకరించిన ముందు వీళ్ళ వాళ్ళే నేను నటుడిగా ఈ రోజు గౌతమ్ రాజు అనే నటుడిగా నా పేరు ప్రఖ్యాతులు రావడం కానీ గుర్తింపు రావడం కానీ అలా జరిగింది. అదే ఇది మళ్ళీ ఈ దసరా రోజు పండగ రోజు కోవిడ్ తర్వాత ఏ సినిమా ఓపెనింగ్కి సోదరులు ఎవరు ఇలా మీడియా పరంగా కానీ పత్రికా పరంగా కానీ జరగలేదు. ఫస్ట్ డే ఫస్ట్ టైం దసరా రోజు అది కూడా దసరా రోజు మీరందరూ వచ్చి మా సినిమాని హీరో హీరోయిన్ని మా ఈ డైరెక్టర్ని ఈ యూత్ మొత్తం యూత్ అంతా కలిసి ఒక యశ్వంత్ అని నరేంద్ర అని వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఈ ముందుకు వస్తున్నారు డైరెక్టర్ రాతోడు. అయితే ఈరోజు ఈ శుభదినం రోజు కోవిడ్ తర్వాత ఇన్ని ఇన్ని 7 నెలల తర్వాత ఫస్ట్ మా సినిమాయే ఈ సినిమాయే మీ మీ ముందుకు వచ్చి మీరు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తాను. అలాగే మా అన్నయ్య భరణి గారు నాకు ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక అన్నదమ్ములాగా కొన్ని ఉంటాయి. అటువంటి అన్నదమ్ముల అనుబంధంలో ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి క్లాప్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సభాముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక కోటా శంకర్రావు ఏంటంటే అన్నయ్య ఆట కథ రాసి ఎవరిని పాట రాస్తే శంకర్రావు ఏమో దానికి తగ్గట్టుగా ఆ డ్రెస్సులో ఇక్కడికి రావటం నిజంగా శంకర్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక అంటే ఎవరన్నా సరే ఏం చేస్తారు మన 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 సేబులేషన్ పిలుస్తారు అలాగే మన మన విరోధులు కూడా పిలుస్తాం వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు ఇటువంటి కారణంగా అదే అయితే మా శ్రేయభిలాషి నేను 30 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా ఉంటూ అశోక్ కుమార్ రాత్రే చెప్పాం ఫర్ ఇన్ఫర్మేషన్ మీరు నిజంగా మీకు చెప్పాలంటే అసలు విషయం చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ చెప్పకూడదు ఆ స్థితిలో కూడా మేము అందరికీ ముందుగా చెప్పలేకపోయాం ఇలాగని ఈరోజు ఓపెనింగ్ ఉందని ఆ పొద్దున్నే చెప్పాను నేను టక్క టక్క అందరూ రావడం వారందరికీ కూడా అశోక్ చాలా నీకు మామూలు కాదు. అలాగే రవికుమార్ వాళ్ళ కాలేజీలో చదివాడు ఆ కాలేజీలో డ్యాన్సులు అయ్యి వేయించుకున్నాడు ఆయన రవికుమార్ గారు యాన్యువల్ డే ఫంక్షన్ కానీ చేశాడు. అయితే అన్నిటికంటే మేము మా అబ్బాయి 4 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత మేము సొంతంగా మొన్న కృష్ణారావు సూపర్ మార్కెట్ అని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసాము. అప్పుడు మాకు ఎలా కోఆపరేట్ చేశాడు అలాగే ఈ సినిమాకు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా సోదరిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఇక కథకు వస్తే కథ మదర్ సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చాయి అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఫర్ ఇన్ఫర్మేషన్ నా చిన్నప్పుడు అమ్మ కోసం అనే సినిమా కృష్ణ గారి సినిమా సూపర్ ఆ పాటలు సూపరే ఇది సరే. ఈ మదర్ సెంటిమెంట్ రెగ్యులర్ కాకుండా ఈ నరేంద్ర అనే రైటర్ మీరు పైకి వస్తే జస్వంత్ గారు కూడా దయచేసి ఈ నరేంద్ర ఈ కుర్రాడు తర్వాత జస్వంత్ వీళ్ళంతా కలిసి మదర్ సెంటిమెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా చాలా బాగా అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే శృతిగా కాకుండా ఒక్క నిమిషం లేదు. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారనుకోండి అంటే మిగతా వాళ్ళు ఏమైనా విమర్శించలేదు కమల్ హాసన్ గారు ఇలా స్టేట్ వెళ్ళమన్నానికి విశ్వనాథ్ గారిని విశ్వనాథ్ గారు అంటారు డైరెక్ట్గా ఈ తలుపు నుంచి వెళ్ళమని అంటే ఆయన స్టేట్ వెళ్ళడు టక్కన అది గుమ్మారు గుద్దుకునేప్పుడు అని వెళ్తుంటాడు. ఆ టైప్లో వీళ్ళు రెగ్యులర్ కథగా కాకుండా చాలా సెంటిమెంట్గా చాలా కొత్త తరంగా కొత్త తరహాలో ఈ కథను మలిచారు. అందుకనే మాకు ఇష్టమై ఈ సినిమా చిన్న బడ్జెట్లో అందరూ కలిసి సహకరించి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ షెడ్యూల్ అవన్నీ నెక్స్ట్ ప్రెస్లో ఇది చేస్తాము. అయితే ఈ అమ్మాయి కూడా తను పర్ఫార్మెన్స్ సైడ్ చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి అంటే షూటింగ్ కాకముండా ఏంటంటే ఆల్రెడీ తన ఇంటర్వ్యూ అయ్యి చూశాను నేను. సో షీ హాస్ డన్ వెరీ వెల్. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా మా అబ్బాయిది కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే సినిమా చూసి డైరెక్టర్ గారు అతని పేరు చిరంజీవి మా అబ్బాయి ఎంతకుముందు చిరంజీవి గారితో అవార్డు తీసుకోవాలని నాకు కోరికగా ఉందన్నాడు. చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నాడు కానీ ఘనాన మూడ టైంలో అవార్డు తీసుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు చిరంజీవి అనే డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడు ఆయన. అది రేపు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ